నమస్తే నమస్తే సార్ నమస్తే ఏం పేరు గుడి పక్కకే ఇల్లు సార్ పోషమ్మ గుడి పోషమ్మ గుడి డెవలప్ అంటే చూడు సార్ మీరు చూడంగా మీనా అన్ని కాకులు ఆడినట్ల గద్దెలు ఆడినట్ల కవర్లు కనిపిస్తున్నాయి ఇంత ఉన్నాయి ఇండ్లనే మేము సావు అయినా బతుకైనా మాకు గింత గల్లీలోనే ఆడ రోడ్డు మీద పాడేలు కట్టుకోవాలి అక్కడికించి అక్కడనే తీసుకుపోయేది ప్రాబ్లం ఉన్నది మళ్ళీ ఇంట్లో వర్షాలు వస్తే అన్ని రేఖలు గారుతున్నవి మాకు ఎవ్వరు వచ్చినా ఏం సాయం చేయలేదు మొన్న పదివేలు పదివేలు సగం మంది చిన్న సగం మంది గుంజుకొని గుంజుకొని మస్తు గట్టిగా వచ్చినాయి సార్ డౌన్ ఏరియా అంటే ముంగటి మునిగినాయి కొంచెం డౌన్ ఎట్టు చేసుకున్న వాళ్ళకు రాలేవనమాట మెయిన్ కేసు పడ్డాయి రేకుల కెంచు కారుతున్నాయి రేకులు అవి సింఠి రేకులు ఎప్పుడు నానుతున్నాయి ఎండక ఎండుతున్నాయి సార్ మళ్ళీ మేము ఆ ఇండ్లకి ఇంత ఇంత ఇండ్లల్లో ఇంత సంసారం చేసుకుంటున్నాము పిల్లలు పెద్దగా అయితే ఉన్నారు పెళ్ళులు ఎట్లా చెయ్యాలి పెళ్ళులు అయితే రోడమీన చేస్తున్నాము సాతికండలకు వాళ్ళంటే లక్షలు కావాలి ఆ లక్షలు మేము ఎడికించి తెచ్చి పెడదాము మళ్ళీ మేము ఇళ్ళల పనులు చేస్తాము ఇళ్ళల పనులు చేసే వాళ్ళము సాతి కండకు లక్షలు కావాలి అంతేనే కదా మళ్ళీ ఆ లక్షలు ఏడికించి చేతుము తెత్తుము ఈడ రోడ్డు మీద పెనులు చేసుకుంటాం మేమన్నా దావత్లు అయితే ఇక అమ్మవారి గుడికానీ ఇది ఇంత జాగినారు సార్ అది ఇంత జాగాలో లో అట్లైనా సార్ పెట్టుకుంటున్నాం కొంచెం కొంచెం మంది తెచ్చి కసి కమ్యూనిటీ హాల్ అది కమ్యూనిటీ హాల్ లా అదింత

ఎందుకంటే లైన్ల తుర్కోవడం ఈడ దొబ్బితే పోతారు ఆడ దొబ్బితే ఇక్కడ వస్తుంటారు లైన్ నిలబడి నిలవ నిలవడి సహజాల అయిపోయింది సార్ సరే మరి మొన్న అవి వచ్చినాయి కదా మరి పెన్షన్ ఇస్తున్నాడు మరి పెళ్లి చేసుకుంటే ఎవరి పెళ్ళి వాళ్ళకి వస్తున్నాయి సార్ ఎవరు పెళ్ళులైతే మా ఇంట్లో అండి నేను ఎంకాలప్పుడు అప్పుడు పెన్షన్ ఇప్పుడు అందరు పెద్దోళ్ళు అయినారు సార్ ఒక చిన్న పిల్లలుగా పిల్లలు నాకు మా కూడా రాలేదు సార్

మాకు బీజేపీ గెలవాలని ఉన్నది మాకు బీజేపీ తెలంగాణ గెలిచింది ఇన్ని రెండు సంవత్సరాలు గెలిచింది రెండు మాటలు గెలిచింది రెండు మాటలు గెలిచింది ఎవరికి ఇస్తారో ఎవరికి పోతారో తెలియదు మాకు ఇప్పుడు బీజేపీ గెలిచిందంటే మా బస్తీల లేడీస్ నిలబడ్డది రాధాబాయి నిలబడ్డది ఆమె బాగా చేస్తా ఉంటది ఆమె గెలిచిందంటే ఆమెని పట్టుకుంటాం బాగా చెప్పేసుకుంటాం పట్టాలు చెప్పే ఉంటది కాబట్టి బస్తీలోనే ఉంటది గట్టిగా అడిగడుచు మేము చేపించుకుంటాం పట్టాలు ఇప్పించుకుంటూ తెప్పించుకుంటాం ఇంట్లో కూడా పైకి లేపి కట్టుకుంటాం మాకు ధైర్యం ఉండదు అంజర గెలుస్తా హెలి గెలిపించుకుంటాం నమ్మకం ఉంది నమ్మకం ఉంది అమ్మవారి సాక్షి తాన్ని ఇల్లు ఇల్లు ఎండాకాలంలో బియ్యం తెచ్చుకొని తుర్కోలు బియ్యం ఇస్తే ఉప్పులు పప్పులు అన్ని తీస్తే ఒకరి తెచ్చి ఈడిస్తా ఆడిస్తా అంటే అన్ని కొను అన్ని ఒళ్ళు ఇంట్లో నింపుకుంటారు మేము కోపం బియ్యం తెచ్చుకొని మేము తింటాం పెద్దమ్మా కష్టాలు

ఎన్ని ఎన్ని నుంచి మీ అహ్మద్నగర్లో మా మా అత్తగారు ఉన్నారండి నలభై సంవత్సరాల నుంచి ఉన్నారట వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి కానీ ఇదే అప్పుడుంటే గుడిసెలు ఉండేది మేము ఇక్కడ వచ్చిన మా పెళ్ళైన తర్వాత వాళ్ళ కొడుకు పెళ్ళైన తర్వాత ఇల్లు కట్టుకున్నాం మేము మా ముగ్గురు పిల్లలు ఇక్కడే చదివినారు అందరు మా పెద్ద పాప పీజీ చేసింది చేసిండు ఇంకొక అమ్మాయి బీకామ్ చేసింది ఇక మాది బతుకు ఇట్లా ఉంది మా దేకులు బాగాలేవు ఇల్లు ఏం సరిగా లేవు ఇల్లు సరిగా లేదు ఒకటే రూమ్ లో మేము అంతా మెయింటైన్ చేస్తున్నాం ఒకటే రూమ్ మేము ఫైవ్ మెంబర్స్ ఫైవ్ లో ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక బాబు ఉన్నాడు ఇక్కడ 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 ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చూస్తే చిన్న చిన్న గల్లీలు వాటర్ ప్రాబ్లము డ్రైనేజ్ ప్రాబ్లము తర్వాత ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా లేవు కనీసం ఏ ఏమీ లేదు ఏంటి పరిస్థితి ఏంటి ఏమనుకుంటున్నారు మీరు ఏంటంటే ఇక ఏంటంటే ఇక మాది పరిస్థితి అట్లనే ఉన్నది ఇక మేము ఎట్లనో గడిచి నడుపుకుంటున్నాం ఎట్లన్నా ఉంటున్నాం మేము ఇక ఇక మాకు ఏం చేయాలన్నా అసలు తోయదు ఒక్కొక్కసారి లైట్స్ మీ ఏరియాలో ఎవరు పట్టించుకోలేదండి ఎవ్వరు పట్టించుకోలేదండి ఎవరు రాలేదు లాక్డౌన్ లో కూడా రాలేదు ఎవ్వరు రాలేదండి వచ్చినా కూడా రైస్ కొంతమందికి దొరికినాయి కొంతమందికి దొరకనే లేవు అది అటు ఇటువంటి ఇబ్బంది ఉంది ఇక్కడ ఇక్కడ ఇటువంటి వచ్చాయి మేడం వరదలు వచ్చినాయండి వచ్చినప్పుడు పది పది వేలు ఇచ్చారు ఇచ్చారు దొరికిన వాళ్ళకి దొరికినాయండి దొరకని వాళ్ళకి దొరకలేదండి ఆ పరిస్థితి ఉంది ఇక్కడ ఎవరికన్నా ఒక్కళ్ళకి దొరికినా కూడా వాళ్ళకి దొరికినాయి వాళ్ళకి దొరికినాయి అని ఇక్కడ అనడం ఒక అడవడం ఒకటి అటువంటి ఇబ్బంది సరే మరి వాటర్ ట్యాంక్ అయితే తీసేయాలండి మాకు ఈ చెట్లతో ప్రాబ్లం ఉంది ఉందికి ఒకసారి చాలా ప్రాబ్లం ఉందండి మా రేపులైతే అడిగాము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము మమ్మల్ని గెలిపియండి గెలిపిస్తే మేము దాన్ని సాల్వ్ చేస్తామని అన్నారు కానీ ఇంతవరకు ఒక్క అతను రాలేదు ఏం సాల్వ్ చేయలేదండి మాకు సరే మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి బీజేపీ మాకు బీజేపీ రావాలని ఉన్నది వాళ్ళు చేస్తారని మేము అనుకుంటున్నాం అంతే

శ్రీనివాస్ అహ్మద్ నగర్ అహ్మద్ నగర్ అన్న ఎట్లా నాకు చూస్తుంటే ఏదో చిన్న అగ్గి వచ్చినట్టుంది మీ ఏరియా అంటే నేను ఉట్టి ఇప్పుడు నాకు ఫార్టీ ఫోర్ ఇయర్స్ అప్పటి నుంచి అట్నే ఉంది అంతకు ముందే పదిహేను ఏళ్ళు అయిందంట ఇరవై ఏళ్ళు అయిందో తెలియదుగా ఇప్పుడు నాకే ఫార్టీ ఫోర్ వచ్చింది ఇక మీరే అంచనా వేసుకోరు ఎన్ని సంవత్సరాలు ఒక ఏం డెవలప్ కాలేదు ఏంటి రోడ్లు డెవలప్ అంటే ఫస్ట్ మాడిసెల్లో ఉండే యాక్చువల్గా గుడిసెల్ నుంచి రేకులు అయినాయి కొంచెం ఇల్లు కట్టుకుంటారు కానీ ప్లేస్ లేదు మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అది మెయిన్ ప్రాబ్లం డ్రైనేజు చనిపోతే శివాన్ని కూడా బయట తీసుకెళ్లి కడిగి స్నానం చేసి అక్కడనే చేస్తారు అదొకటి మెయిన్ ఇబ్బంది ఇప్పుడు ఇది ఇల్లు అనుకోనా ఇట్లా జరిగేస్తారు ముందుకి వీళ్ళు ఉన్నారు ఇట్లా చిన్నగా అయిపోయినాయి ఎవరిని జరపన్న అక్కడ నుంచి ఇక్కడ వరకు గొడవలు అది ఇబ్బంది ఎవరైనా చనిపోయారు అనుకోండి గల్లీలో ఆయన తీసుకెళ్లి ఆ రోడ్ మీద పెట్టి అక్కడ సానం ఆ బిల్డింగ్ వాళ్ళు కూడా అట్లనే అంత చిన్నగా చేసేసారు ప్రతి ఒక్క బిల్డింగ్ ఏ సందులు మూనాలు ఉన్నాయి ఆ మూనాలు కూడా మూసేసారు ఆ చిన్న సందులకే వెళ్ళాలి ఇంకా మరి మీరు బండి కూడా ఇబ్బంది ఒక ఒక బండి వస్తే మేము రోడ్డు మీద ఆగాలి మళ్ళీ మేము వచ్చినప్పుడు నేను ఇక్కడ ఆగాలి ఇవన్నీ ఇబ్బందులేవు ఉన్నాయి బండి పెళ్ళి కావాలన్నా రోడ్ మీదకి వెళ్ళాలి ఫంక్షన్లోకి వెళ్ళాలి ఇక్కడ ఫంక్షన్ హాల్లో కట్టలేదు రోడ్ మీద చేస్తే ట్రాఫిక్లతో ఇబ్బంది అది సరే మరి ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉందన్నా మరి మీకు వాటర్ సమస్య ఉందా వాటర్ సమస్య ఎంత ఎక్కువ ఏం లేదు మాకు వాటర్ ఆఫీస్ ఇదే ఏరియాలో ఉంది డ్రైనేజ్ సమస్య ఈ చిన్న గలీల సమస్య మీ ఏరియా కార్పొరేట్ చేస్తారు ఇంతవరకు రాలే గెలిచినప్పుడు ఎలక్షన్స్ ఆయిష రుబీనా ఎమోఏ డమ్మి క్యాండిడేట్ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పండుగలకు ఏదైనా వస్తారు లేకుండా అది ఒక్కసారి వచ్చారు మాకైతే ఎలక్షన్స్ ఇంతవరకు కనబడలేదు మాకు తెలివదు వాస్తవమైతే మాకు తెలియదు ఇంతవరకు రాలే వస్తే వచ్చిండొచ్చు కానీ మాకైతే మేము చూడలేం నేనైతే అది మరి ఈసారి మరి జిహెచ్ఎంస్ సెలక్షన్స్ వస్తున్నాయి అన్న మరి అవకాశం ఉంది ఈసారి అయితే మేము బీజేపీకి వేస్తున్నాము ఛాన్స్ అయితే ఉంది గట్టి పోటీ ఉంది ఎంఐఎంకు కు మాకు రిగ్గింగ్ లేకుంటే మాత్రం మా బీజేపీ పార్టీ గెలుస్తుంది అంతే టిఆర్ఎస్ వేసినా ఇప్పుడు ఎంఐఎంకే కదా ఓటు వేసినట్టు అట్ల అయిపోయింది అది ఇప్పుడు ప్రజలు కూడా తెలుసుకుని రెండు రోజులు వేసి రోజు ఏదో పింఛన్ ఇస్తాడో అదో ఇదో అని అసలు ఏదంటే గవర్నమెంట్ బాధ్యత అది పింఛన్ ఇవ్వడం వాళ్ళ బాధ్యత ఇచ్చినందుకు ఓటేయాలనేది బ్లాక్మెయిల్ బ్లాక్ మెయిల్ రాజకీయం లాగా వాళ్ళు తయారైపోయారు గవర్నమెంట్ అది చాలా తప్పుడు పదివేలు కూడా రాలేవు మాకు గెలిపించండి ఇస్తామని బెదిరిస్తారు టిఆర్ఎస్ నాయకులు అది పని చేసుకుంటారు అసలు ఉద్యోగాలు లేవు ఏం లేవు అట్లా చాలా కష్టం ఉంది అయితే టిఆర్ఎస్ గెలిపిస్తే ఇస్తాను లేకుంటే అది కూడా లేదన్నట్టు మాట్లాడుతారు గవర్నమెంట్ అంటే గట్టి పోటీ ఇస్తుంది వీళ్ళు ఏంటంటే కొంతమంది టీఆర్ఎస్కు కాంగ్రెస్ బీజేపీ ఇట్లా వేయడం వల్ల వాళ్ళ ముస్లిం ఓట్లు ఏంటంటే యాభై నుంచి యాభై ఐదు పర్సెంట్ ఉన్నాయి డివిజన్లో అహమద్ నగర్ మొత్తం దాని గురించి ఒకవేళ గెలిచిన ఓడిన సెకండ్ ప్లేస్లో ఛాన్స్ ఉండేది బీజేపీ అయితే ఓకే అది యాక్చువల్గా మేము విజయనగర కాలనీలో ఉండే సార్ వాళ్ళు కంపల్సరీ గెలుస్తున్నారు మా డివిజన్లో అహబద్ నగర్లో వేస్తున్నారు మా ఎంట్రెన్స్ కూడా చూడండి విజయనగర కాలనీలో ఉంది మా బూతులు కూడా విజయనగర కాలనీ కావాలని మా రెండు బూతులు తీసుకెళ్లి ఈ స్లమ్ లో ఓట్లన్నీ మంచి ఒక పార్టీకి ఇస్తారని లాస్ట్ టైం మేము టీఆర్ఎస్ కలిసి అక్కడ అహమద్ నగర్ లో కలిపి మాకు అహమద్ నగర్ కు సంబంధం లేదు మెయిన్ రోడ్ వెళ్ళిపోతుంది మధ్యలో పెద్ద రోడ్డు మాకు అసలు సంబంధం మేము చాలా సంవత్సరాల నుంచి విజయనగర కాలనీ డివిజన్ లోనే ఉన్నాం లాస్ట్ టైం ఈ టైమే ఇట్లా చేశారు వీళ్ళు రాజకీయ నాయకులు చేసి మా ఓట్లు బీజేపీ కానీ ఇంకా వేరే పార్టీకి పోవద్దని కాదు మనం వాళ్ళని గెలవద్దని ఎంఐఎం గెలవాలని అట్లా చేసిరు మాకు అసలు అహ్మద్ నగర్ కు సంబంధమే లేదు కనీసం అహ్మద్ నగర్ మెయిన్ ఎంట్రీ అది వాళ్ళ జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్ వరకు ఉన్నాయి వాళ్ళ ఇల్లు వాళ్ళకు మాకు సంబంధమే లేదు ఈ డివిజన్ ఈ డివిజన్ కూడా మారవాలి ఈ డివిజన్ కూడా మారవాలని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ టైం విజయనగర్ కాలనీకి బీజేపీ లీడర్లను టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా